ఆసియా గేమ్స్లో పోటీ పడేందుకు పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్ట్ చేసింది ఆసియా క్రీడల్లో టీమిండియా పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ జట్టు కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కు అప్పజెప్పిన సెలెక్టర్లు ఫినిషర్గా ఐపీఎల్ సంచలనం రింకు సింగ్ను ఎంపిక చేశారు అసలు అతనికి తో ఆడే జట్టులోనే చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు కానీ బీసీసీఐ మాత్రం వేరే ప్లాన్ చేసింది అతన్ని విండీస్ టూర్కు ఎంపిక చేయలేదు అయితే ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ఎంపిక చేసింది ఆ మధ్యలో ఐర్లాండ్పై రింకు అరంగేట్రానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో తనకు టీమిండియాలో చోటు దక్కడంపై రింకు సింగ్ స్పందించాడు తాను భారత జెర్సీ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కళ్లలో నీళ్లు తిరుగుతాయని చెప్పాడు ఐపీఎల్లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లతో కేకేఆర్ను గెలిపించిన తర్వాత రింకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఒకానొక సమయంలో ఒక కోచింగ్ సెంటర్లో స్వీపర్ ఉద్యోగం కూడా దొరకని అతను ఇప్పుడు టీమిండియాకు ఎంపికయాడు అందుకే ఆ జెర్సీ వేసుకున్నప్పుడు తన కళ్ళలో ఖచ్చితంగా నీళ్లు వచ్చేస్తాయని అన్నాడు నేను బలంగా ఉంటాను కానీ ఎమోషన్స్ కూడా ఎక్కువే అందుకే చెప్తున్నా టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు నా కళ్ళలో గ్యారంటీగా నీళ్లు వచ్చేస్తాయి ఎందుకంటే నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూసా చాలా కాలం ఈ క్షణం కోసం ఎదురు చూశా క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ టీమిండియాకు ఆడాలని అనుకుంటారు ఒక్కసారైనా ఆ జెర్సీ వేసుకోవాలని ఆశపడతారు అయితే నేను మరీ ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించను అని రింకు తెలిపాడు ఎందుకంటే మన ఫ్యూచర్ గురించి ఆలోచించే కొద్దీ మనపై భారం పెరుగుతుంది అందుకే నేను ఏ రోజుకు ఆ రోజులోనే బతుకుతా అని రింకు పేర్కొన్నాడు అలాగే తనను ఆ జెర్సీలో చూస్తే తనకన్నా తల్లిదండ్రులు కుటుంబమే ఎక్కువగా సంతోషిస్తుందన్నాడు చాలా ఏళ్లుగా ఆ క్షణం చూడాలని తన కుటుంబం వెయిట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు తన కోసం కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని తను టీమిండియా జెర్సీ వేసుకున్న రోజు వాళ్ళకే అంకితమని ఎమోషనల్ అయ్యాడు